మార్నింగ్ అండి సత్యం గారు చూస్తా ఉన్నారు మరొక అంశం తెర మీదకి వస్తుంది ఎలక్షన్ నాటికి మనం ముందునే చెప్పుకుంటున్నాం ఏ పార్టీలో విలీనం అవుతుంది ఏ పార్టీ నేతలు ఏ పార్టీలోకి జంప్ అవుతారు ఇవన్నీ కూడా చర్చకు వస్తూనే ఉన్నాయి సెలక్షన్స్ ఇంకా నియర్లీ 5 మంత్స్ ఉన్నప్పుడు మన విజయసర్ కూడా చూస్తున్నాం పక్కన శర్మిల వెళ్లి డికే శివకుమార్ని కలవడం మాట్లాడడం బర్త్డే అప్పుడు విషెస్ చెప్పడం ఇవన్నీ కూడా సో పార్టీని కలుపుకోవడానికి ముందుకు వెళ్తున్నారు వారు అది చెప్తున్నారు ఏదైతే కేసీఆర్ గద్దె దించడానికి ఉన్నటువంటి పార్టీలతో ముందుకు వెళ్తాం మా తోడు కావాలనుకున్న వారికి అని కాంగ్రెస్ కూడా ఆ విధంగానే ముందుకు వెళ్తుంది కదా ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయి అనుకోవచ్చు సత్యం గారు శేపరెడ్డి కుటుంబం ముఖ్యంగా ముగింపులో యాంటీ తెలంగాణ కుటుంబంగా ఎంబ్లెమ్ అయి ఉన్నది ఎందుకంటే ఎలక్షన్ లోనే రెండోసారి ఎలక్షన్ లోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ రావాలంటే వీసా కావాలని చెప్పేసి రాయలసీమను అనటం ఆ తర్వాత మన జగను పార్లమెంట్ లో వెల్లోకి తీసుకెళ్లి నిరసన తెలపడం తెలంగాణ ఇష్టం అంటే ఆ తర్వాత మానుకోట జగన్ పర్యటనకు వస్తే అక్కడ ఘర్షణ జరగటం తర్వాత షర్మిల కూడా జగన్ అరెస్ట్ చేసినప్పుడు ఆంధ్రాలో పాదయాత్ర చేయటం ఇవన్నీ చేయటం వల్ల సహజంగానే ఇంతకుముందు మన మిత్రుడు అన్నట్టుగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే తెలంగాణలో వైఎస్ ని కొంత ఎక్స్పోజర్ తగ్గించింది ఎందుకంటే అవతల టిఆర్ఎస్ దాడిని తట్టుకోవడానికి తెలంగాణ వ్యతిరేకి రాజశేఖర రెడ్డి కుటుంబం అనేటువంటి దాని నుంచి ఎస్కేప్ కావటానికి సహజంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు గాని వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి కానీ తెలంగాణ ఉద్యమం అప్పుడు కాని తెలంగాణ తర్వాత కాని కొంత సబ్జ్యూ గా ఉంచింది వాస్తవం అయితే ఇప్పుడు షర్మిల తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళ ఆ షర్మిల అక్కడ కూడా ఆంధ్రాలో పాదయాత్ర చేసి జగన్ పార్టీని రక్షకురాలుగా తెలంగాణ ప్రజలు గ్రహించి ఉన్నారు కాబట్టి తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ పెట్టగానే కాంగ్రెస్ శ్రేణులన్నీ పోయి స్వాగతం బలకలే షర్మిలకు ఎందుకంటే మళ్ళీ ఎక్కడ ఆంధ్ర పార్టీ నాయకులను ఊరేగిస్తున్నారు మీరని అంటారో అనుమానం కొద్దీ మొత్తం మీద కొత్త పార్టీ వచ్చింది ప్రచారం చేసిన ఒక నియోజకవర్గ స్థాయి గుర్తింపున్న నాయకులు ఎవరు కూడా షర్మిల ఎంట వెళ్ళలేదు తర్వాత ఆఖరికి సిట్టింగ్ వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ తరఫున గెలిచిన సిట్టింగ్ ఎంపీ తర్వాత బిఆర్ఎస్ కు మారినటువంటి పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా షర్మిల వెంట నడవడానికి కానీ షర్మిల పార్టీ చేరడానికి కానీ ఇష్టపడలేదు దానికి కారణం ఏంటంటే తెలంగాణలో ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ ప్రయోజనాల రీత్యా నడుస్తారు ఏదేమైనా తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టిన తర్వాత నిరుద్యోగ సమస్య మీద ఫస్ట్ ఫోర్ ఫ్రంట్ లోకి తీసుకొచ్చింది షర్మిలే నిరుద్యోగ సమస్య మీద తను ధర్నాలు చేయటం మిగతాయి చేయటం ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ వీళ్ళందరూ సభలు జరుపుతున్నారు నిరుద్యోగ సభ కానీ ఇనిషియేషన్ చేసింది మాత్రం షర్మిలే ఇట్లా ఒకటి రెండు ఇష్యూస్ పెట్టుకుని పాదయాత్ర చేసినప్పటికీ తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని వదిలేసి ప్రజలు గాని నాయకులు గాని షర్మిల అంట నడిచే స్థితిలో లేరు కాబట్టి ఈ స్థితిలో షర్మిల పాదయాత్ర చేసినా ఇష్యూస్ రేజ్ చేసినా బలహీనంగానే ఉన్నదనేది వాస్తవం ఈ ఈ పరిస్థితుల్లో ఇవాళ డికే శివకుమార్ని కలిసిన తర్వాత ఒక చర్చ జరుగుతుంది కాంగ్రెస్ లో చేరుతుంది కాంగ్రెస్ కు దగ్గర అవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు తర్వాత చేరితే తెలంగాణ పార్టీ చేరితే రేవంత్ రెడ్డి తదితరులు ఊరుకుంటారా అనేటువంటి మరొక చర్చ అయితే ఇందులో ఇప్పుడు నేను అనుకోవటం ఒకవేళ చేస్తే కాంగ్రెస్ కు ప్రయోజనం ఉండాలని చేస్తే కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యులుగా పంపించి షర్మిలని తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కూతురుగా వాడుకోవచ్చు రెండు చోట్ల ఉపయోగపడుతుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది ఆంధ్ర కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది తెలంగాణలో నిర్మాణంలోకి వస్తే కాంగ్రెస్ కు దెబ్బ లేకపోతే నిర్మాణంలోకి వస్తే రేవంత్ రెడ్డి లేదా ఇతరులైనా వ్యతిరేకించవచ్చు అది వ్యతిరేకిస్తారని చెప్పలేము అధిష్టానం చెప్తే కానీ నిర్మాణాలు అంటే పిసిసి అధ్యక్షురాలో వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఉపాధ్యక్షురాలో అట్లిస్తే వ్యతిరేకించవచ్చు కానీ ఒక రాజ్యసభ సభ్యురాలుగా చేసి ఆల్ ఇండియా నాయకురాలుగా యువ నాయకురాలుగా పోస్ట్ చేసి కొంచెం కరెక్ట్ చేయండి రీసౌండ్ వస్తుంది చేసి రెండు రాష్ట్రాలు ఉపయోగించుకుంటే తెలంగాణ కాంగ్రెస్ కు నష్టం లేదు ఆంధ్ర కాంగ్రెస్ కు నష్టం లేదు తర్వాత ఇవాళ కాంగ్రెస్ కూడా ఉపయోగించుకుంటే అలానే ఉపయోగ చాలా మంది మెంబర్లను ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నిక చేశారు కాబట్టి కర్ణాటక కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా రెండు రాష్ట్రాల్లో ఉపయోగించుకోవచ్చు అయితే ఇక్కడ తెలంగాణలో కర్ణాటక ఫలితాలతోటి కాంగ్రెస్ పుంజుకుంటుంది
రిలేటివ్లీ అడ్వాంటేజ్ బీజేపీ కన్నా అబ్సల్యూట్ అడ్వాంటేజ్ ఉందని చెప్పలేం కానీ రిలేటివ్ అడ్వాంటేజ్ లో కాంగ్రెస్ ఉంది, రిలేటివ్లీ డిస్అడ్వాంటేజ్ లో బీజేపీ ఉంది. మన బీజేపీ నాయకులు ఒప్పుకుంటున్నారు. తర్వాత నిన్న ఈటల రాజేందర్ ఇచ్చిన స్టేట్మెంట్ తోటి కాంగ్రెస్ శ్రేణుల్లో కొంచెం ఉత్సాహం వచ్చింది. వాళ్ళు వచ్చేటట్టు లేరు అని వాళ్ళు ఖమ్మం జిల్లా ప్రయోజనాలు కూడా చూసుకుంటారు. ఎవరు? ఆ మన పొంగులేడు శ్రీనివాసరెడ్డి. పొంగులేడు శ్రీనివాసరెడ్డి బీజేపీని చేరితే ఆడ బీజేపీకి ఓ 15% ఓటింగ్ పెరుగుద్ది, కానీ శ్రీనివాసరెడ్డికి వచ్చేది ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో బలంగా ఉంది, 2-3 సీట్లు గెలిచి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకున్న 25% ఓటింగ్ పొంగులేడు 15% జోడీ అయితే బీఆర్ఎస్ ను ఢీకొనేటువంటి అవకాశం ఉంది ఖమ్మం జిల్లాలో. కాబట్టి కాంగ్రెస్ ప్రయోజనం నేరుతుంది, శ్రీనివాసరెడ్డి ప్రయోజనం నేరుతుంది కాంగ్రెస్ లో చేరితే. బీజేపీలు చేరితే ఆడ బీజేపీ లేదు, చాలా వీక్ గా ఉంది. కాబట్టి ఆ బీజేపీ ప్రయోజనం కొంతవరకు నెరవేరచ్చు, కానీ శ్రీనివాసరెడ్డి ప్రయోజనం నెరవేరే అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ వైపు ఖమ్మం జిల్లాలో ఉన్న స్థితిలో ఆ వైపు మొగటం రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ కు ఫేవర్ గా మారుతుంది వాతావరణం వాళ్ళు చేరితే. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో శర్మలని డికే శివకుమార్ దాల రాజ్యసభ సభ్యులు చేసి 2 రాష్ట్రాల్లో ఉపయోగించుకుంటే కాంగ్రెస్ కు ప్రయోజనం చేకూరుతుంది. అట్లా కాదు వచ్చి కాంగ్రెస్ లో చేరి ఒక ఆఫీసు బేరగా తీసుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కు ఒక సాధనం అవుతుంది. అది ఆంధ్ర వందేసుకు వచ్చి మీరు నాయకులు పెట్టుకున్నారు మీకు దిక్కు లేదని ఒక అవకాశాన్ని తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని చూసి అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మన వైసీపీ మిత్రుడు అన్నట్టుగా మేము ఎవరితోటి ఎవరు బలంగా వస్తే వాళ్ళ పొత్తు అది కూడా జరగవచ్చు. రేపు ఒకవేళ వైసీపీ అట్టనే సస్టైన్ అయితే రేపు కాంగ్రెస్ పోటీ తోటి 5-10 సీట్లు తీసుకొని లేకపోతే ఎన్నో సీట్లు తీసుకొని పొత్తుకు కూడా వెళ్ళొచ్చు, మనం కాదనలేము. అయితే ఒకవేళ బీజేపీకి ప్రయోజనం చేయడానికి వచ్చిందేమో తెలంగాణకు అనుకున్నారు, కానీ ఇప్పుడు డికే శివకుమార్ తో టచ్ లో వచ్చినాక ఖచ్చితంగా బీజేపీతో టచ్ లో ఉన్నారు, గవర్నర్ కలిసారు, ఢిల్లీ వెళ్లారు, ఇవన్నీ చూసాం. దాదాపుగా బీజేపీకి సపోర్టివ్ గా ఉండబోతున్నారు, బి పార్టీ అన్ని కూడా వెర్షన్స్ వినిపించారు. ఎందుకు ఉన్నట్టుండి మళ్ళీ యూటర్న్ కాంగ్రెస్ వైపు మాట్లాడడము, కాంగ్రెస్ నాయకులతో మాట్లాడము, కర్ణాటక రిజల్ట్ ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా నేను ఆనాడే మన ఛానల్ చెప్పాను, రిలేటివ్లీ అడ్వాంటేజ్ టు కాంగ్రెస్, రిలేటివ్లీ డిసడ్వాంటేజ్ టు బీజేపీ. ఆడ కాంగ్రెస్ గెలటం వల్ల ఇటువంటిది ఉంటది, అక్కడ బీజేపీ గెలిచి ఉంటే ఖచ్చితంగా ఇది రివర్స్, రిలేటివ్లీ అడ్వాంటేజ్ టు బీజేపీ, రిలేటివ్లీ డిసడ్వాంటేజ్ టు కాంగ్రెస్ ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచేది కాబట్టి ఈ తెలంగాణలో కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా మారింది. అది మన బీజేపీ నాయకులు కూడా సెంట్రల్ నుంచి ఒక నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చాడు, కేవలం మత ప్రాతిపదికనే ఆలోచిస్తే కుదరదు, ప్రజల సమస్యలు, ఎకనామిక్ సోషల్ ఇష్యూస్ కూడా దీంట్లో కంబైన్ చేయాలని చెప్పేసి తెల్లారి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కు వాస్తవానికి తెలంగాణలో కొంత ఉత్సాహకరమైన వాతావరణం ఉంది, నియరెస్ట్ రైవల్ గా. ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ లో ముఠాలు ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇమేజ్ తక్కువ ఉంది, కానీ నెట్వర్క్ ఎక్కువ ఉంది, రాష్ట్ర స్థాయి నెట్వర్క్ ఉంది తెలంగాణ. బీజేపీకి ఒక్క మాట, బీజేపీకి రాష్ట్ర స్థాయిలో పార్టీగా ఇమేజ్ ఉంది, కానీ రాష్ట్ర స్థాయి తెలంగాణ రాష్ట్ర స్థాయి నెట్వర్క్ లేదు. ఇది ఆ 2 పార్టీల రిలేటివ్ స్ట్రెంగ్త్. కాబట్టి ఇవాళ అసలు కాంగ్రెస్ నాయకుల్ని క్యాడర్ నిలబెట్టుకుంటుంది. వాళ్ళు ఎక్కడైతే విభేదించుకుంటారో అక్కడ క్యాడర్ ఎగ్రెస్ట్ గా మాట్లాడుతున్నారు విభేదించేలతో, ఏకోని ముఖంగా ముందుకు పోకుండా ఎట్లందుకు చేస్తున్నారని. మేము గ్రామాల్లో నిర్బంధాలు అనుభవిస్తున్నాం, అవకాశాలు పోగొట్టుకుంటున్నాం, ఈ కష్టాలు మేము పడుతుంటే వీళ్ళు అనుకునేది ఎందుకు అడుగుతున్నారు. నేను కొంతమంది నియోజకవర్గ స్థాయి ప్రముఖులు నేను అడుగుతా ఉన్నాను, అడిగితే వాళ్ళు ఈ ఒపీనియన్ చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులు కొట్టుకోవటం కాంగ్రెస్ క్యాడర్ కి ఇష్టం లేదు, అది సఖ్యంగా ఉంటుంది. ఎస్ ఎస్, ఇటువంటి సిచ్యువేషన్ ఇవాళ ఉన్నది.